नमस्ते अंडी वेलकम टू माय चैनल तैयार रेसिपी पच्चिकोब्बर तो कूरला तैयार चूद्दाम कावाल्सिन पदार्थालंडी पच्चिकोब्बर अंडी ओक कोंचेम पेद्द साइज़ दे तीसुकुन्नानु अला तीसुकुनी मनम चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी चक्क मिक्सी पट्टुकुंदामंडी ఒక 100 గ్రాములు పచ్చిపప్పు నానపోసుకున్నాను ఒక గంట గంటన్నర నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయండి దీంట్లోకి పొడి మసాలాలు కూడా వేయాలి నేను కర్రీ ఉడికి దింపబోయేటప్పుడు కొంచెం పొడి మసాలాలు వేస్తాను అప్పుడు చూపిస్తానండి ఇప్పుడు కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టు ఏ చూడండి ఇలాండి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే చక్క మన కూరకు సరిపోయిద్దండి మరీ మెత్తగా కాదు మరీ కచ్చపచ్చ కాదు ఇలా ఉంటే చక్క కూరకి మనం వండుకునేటప్పుడు చక్కగా మగ్గిపోయిద్ది గిన్నె హీటెక్కాక మనం కాస్త ఆయిల్ పోసుకుందాం మనకి కొబ్బరిలో ఆయిల్ వస్తుందండి అందుకని కొంచెమే పోస్తున్నాను సుమారుగాను మనకి కొబ్బరి ఉడికే కొంతకి మనకి ఆయిల్ వస్తుంది అదైతే సరిపోయింది తర్వాత మనం తాలిం దినుసు వేసుకుందాం కరివేపాకు తాలిం పైపేయాక మనం పచ్చిపప్పు వేసుకోవాలి ముందు వేసుకొని కాస్త కచ్చపచ్చ వేగిన తర్వాత పచ్చిపప్పు వేసుకొని वाटर का चक्कर मग्गिपत रूम निषा आगा कोबर पचर का मन पचर कर्री का आलसमेंटी पक् सिमोर कदमी आड़गंटेसे मग्गन तरवा मन मध्य वाटर पोसक इपड़ पसुपन का साल्ट वेस्ता साल्ट चालते मन करी उड़के मध्य दिखेटस चूसको मन साल्ट मल्ला वेसकोवच्छ को मग्गन तरवा अब चूपस्ता निषागन तरह चक्कर मग्कि मन तिक उमशा पचर अड़गंटी इप्ड का कार वेक सुमार रूम स्पून के स्पून तो కొంచెం మసాలా వేస్తాను కదా లాస్ట్ లో అది ధనియాలు ఎల్లుల్లిపాయి చక్క లవంగం కదా కొంచెం ఘాటుగానే ఉంటది అంటే కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఈ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళా చూపిస్తా చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం वाटर पोयाली एंकंटे पचर पचपु कदा मन का वाटर पोसको चक्कर उड़की मुझे सिमोवाली हईक मीडिये माड़पोदी इपड़ी ईद निषा चुप्तना निमशा की रू निषाल सारी चूसी ने तिपि चूपस्ना अड़गंटक वाटर मत ఫస్ట్ ఇప్పుడు మనకి కర్రీ స్టార్ట్ చేసినప్పుడు కొడుకొడుగా ఎలా ఉందో ఈ వాటర్ మొత్తం అలా అయిపోవాలండి చక్కగాను సిమ్ లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాం చూడండి చక్కగా ఎలా మగ్గిపోయిందో నేను ఇందాక మీకు చూపించినప్పుడు చాలా వాటర్ పోసాను కదండి ఇలా మగ్గిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని కాస్తంత పొడి మసాలా వేసుకుందామండి साल्ट चूस्ता रू निषा आगे तरह चाल पे अब चूपस्ता आलमोस्ट कूर अच्छी रू निषा मग्गनी पड़ मसाल वे चूँ चक्ति मत मग्गिंद वाटर अंत चक् पड़पड़े साल्ट चूसान एम अवसर ले साल्ट अवसर ले चक् सर वैसा की पड़ मसाल वेक కొంచెం పొడి మసాలా వేసుకుంటే చక్కగా మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ లేకుండా చక్కగా మసాలా వాసన బాగుంటది ఇదండి కొబ్బరి కూర వచ్చేసి మనం రైస్ లో తినొచ్చండి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి కూర నేను ఇలా చేసినప్పుడు నేను చపాతీ చేస్తానండి చక్కగాను రైస్ కిను చపాతీకి చాలా బాగుంటది పచ్చిపప్పు కూడా చూడండి చక్కగా ఉడికిపోతాయండి
చూడండి పచ్చిపప్పు చక్కగా ఉడికిపోయిదట అందుకే నేను వాటర్ ఎక్కువ పోసుకున్నాను నా చూడండి రెడీ అయిపోయిందండి కొద్ది కొత్తిమీర వేసేసుకొని మసాలా వేసాక స్టవ్ పెట్టేసి అస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుందాం चला टेस्ट उपरू पचिपु रेडी अन के पड़गे चक्कर कबरी कास्त चटनील इला पचिपेको चक् क्री चेसकटे अट रईस को बनी वस्ते चक् मन चपाती टिफिन चपाती बनी वस्तानी मैं ट्रई ची एला कमेंटी अला सब्सक्राइब मर्चिपी।